శ్రీ రామరాజ భూషణ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో భీమవరం శ్రీ మహిషాసురమర్థిని భీమేశ్వర స్వామి దేవస్థానంలో చేపట్టిన ఉగాది కవి సమ్మేళనం అందరినీ ఆకట్టుకుంది. కవి కువలయాలు, బ్రహ్మశ్రీ కందుకూరి రామకృష్ణ, సూర్యనారాయణ, బ్రహ్మశ్రీ కడుమల్ల వరప్రసాద్ గురు, సహస్తవర వధారి ఇందుకూరి వెంకటలక్ష్మీపతిరాజు, సరికొండ నరసింహారాజు, కోట లక్ష్మి నరసింహ, సహస్రావాది చిలకమర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి, రామకృష్ణరాజు, జ్యోతిర్రాజ్, బిషెఠీలు వారి కవితలను వినిపించారు. ఆద్యంతం చూపురులను కట్టిపడేశారు. ముందుగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ డి నిర్మలా జ్యోతి, డాక్టర్ ప్రమీల విజయబాబు, డాక్టర్ కట్రెడ్డి ప్రవల్లిక, డాక్టర్ సబ్బిశెట్టి ఛాయ ప్రసన్న, రాయప్రోలు అమృతవల్లి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరిషత్ అధ్యక్ష కార్యదర్శులు నడింపల్లి వెంకటరామరాజు, రాయప్రోలు భగవాన్, బట్టిప్రోలు శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగు సాంప్రదాయాలు, తెలుగు మూలాలను మర్చిపోకుండా వేడుకలను నిర్వహిస్తున్నామని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తులతూగాలని అన్నారు. అందరికీ కూడా నమస్సంజం తెలియజేస్తూ నాకు అనిపించింది వెతుకుతున్నారని ఒక నిమిషం ఆలోచిస్తే అందంగా స్మరణకు వచ్చింది. ఒకన శ్రీ గారి కోసం ఎదురు చూస్తున్నారు అట్లేదండి అన్నది ఆహుతులైనటువంటి ప్రేక్షకులు అందరూ కూడా చూస్తున్నారని నాకు అర్థమైంది. కవిసం మేళంలో మరి సాంఘికంగా జరిగేటటువంటి, సామాజికంగా జరిగేటటువంటి ఇన్సిడెంట్స్, సమకాలీన రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ అందించేటటువంటి కవిత జరితో ఆయన మీద ఒక రకి అంటే ఈ కార్యక్రమే కాదు నగ్న సత్యాన్ని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. ప్రతి నాటక పరిషత్తు అంటే రాజుగారి వారసుడుగా శుక్రశ్రీ గారు సోదరుడి యొక్క ఆలోచనలకి ఆశయానికి అండదండలుగా నిలబడి